హలో ఫుడీస్, వెల్కమ్ టు విస్ మై ఫుడ్. ఇవాల్టి స్పెషల్ పూల్ మక్నా కీర్. ఈ చిక్కని కమ్మని పూల్ మక్నా పాయసం చాలా చాలా రుచిగా ఉంటుంది, మంచి సువాసనతో ఉంటుంది. ఎప్పుడూ చేసుకునేటువంటి సేమియా సగుబియ్యం పాయసం రుచికి ఇది పూర్తిగా భిన్నంగా ఉంటుంది. ఏ ఒకేషన్ కైనా సరే బెస్ట్ డెజర్ట్ అంటాను నేను. లెట్ స్టార్ట్. ముందుగా బౌల్లో ఓ లీటర్ పాలు పోసుకోండి. ఇందులో అరకప్పు పంచదార అంటే 75 గ్రాముల పంచదార వేసి కలుపుతూ ఓ పొంగు రానివ్వాలి. దీన్ని సగం అయ్యేంత వరకు ఇక్కడ పెట్టండి. ఇప్పుడు ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ నెయ్యి కరిగించండి. ఇందులో 1 కప్పు పూల్ మక్నా అంటే సుమారుగా 50 గ్రాముల పూల్ మక్నా వేసి లో ఫ్లేమ్ మీద కలుపుతూ వేపుకోవాలి. పూల్ మక్నా అంటే తామర గింజల పేలాలు. ఇవి లో ఫ్లేమ్ మీద 4-5 నిమిషాల పైన వేపితే లోపలిదాకా వేగి పచ్చివాసన పోయి క్రిస్పీగా అవుతాయి. అప్పుడు తీసి వెంటనే చన్నీళ్ళలో వేసి ఉంచండి 2 నిమిషాల పాటు. 2 నిమిషాలకి కాస్త సాఫ్ట్ అవుతాయి. అప్పుడు తీసి సగం పైన ఎగిరినటువంటి పాలల్లో వేసుకోండి. ఇదే పాలల్లో 1/2 చెంచా రోజ్ వాటర్, 1/2 టీ స్పూన్ ఇలాచీ పొడి వేసి కలిపి లో ఫ్లేమ్ మీద మరో 5 నిమిషాల పాటు మరిగించండి. రోజ్ వాటర్ అంటే కేర్ బ్యూటీలో వాడేటువంటి రోజ్ వాటరే. ఇదే పాలల్లో 30 నిమిషాలు నానబెట్టినటువంటి 2-3 టేబుల్ స్పూన్ల జీడిపప్పు వేసుకోండి. నేను మామూలు జీడిపప్పే వేస్తున్నాను, నానబెట్టింది చాలా బాగుంటుంది. పాలు మరుగుతున్నప్పుడు అంచుల వెంట ఏర్పడేటువంటి మీగడ తీస్తూ పాలల్లో వేస్తూ ఉండాలి. అప్పుడే పాయసం చాలా రుచిగా ఉంటుంది. కాసేపటికి మక్నా పాలల్లో ఉడికి మెత్తబడిపోతుంది, అప్పుడు దింపేసేయండి. ఈ పాయసం కేవలం రూమ్ టెంపరేచర్ మీద రుచిగా ఉంటుంది. ఫ్రిడ్జ్లో ఉంచితే గనక మక్నాలు గట్టిగా అయిపోతాయని గుర్తుంచుకోవాలి. ఇంకా పాలు చిక్కగా ఉంటే చాలా రుచిగా ఉంటుంది, పలుచగా ఉండేదానికంటే కూడా. ఖీర్ బాగుందా, నచ్చిందా? మరైతే మీరు తప్పక ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో ఖచ్చితంగా ఆ పిక్ని విస్మయ్ ఫుడ్ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయండి. బై ది వే, మీరు విస్మయ్ ఫుడ్ .com వెబ్సైట్ విజిట్ చేయటం అస్సలు మర్చిపోకండి.